హాయ్ అండి, మీ అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు చాలా బాగున్నా ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం పూట 7:30 మధ్యలో అవుతా ఉంది. అయితే ఉదయాన్నే ఇంకా ముందుగా మీ అందరికి విషయం చెప్పాలి. ఏంటంటే హ్యాపీ సండే, ఏం లేదు రెడ్డి స్పెషల్. ఉదయాన్నే మందిరానికి వెళ్ళి ఇంక తర్వాత మధ్యాహ్నం మన ఇంటికి వచ్చామన్నమాట, మన సొంత ఇంటికి. అక్కడ నుండి ఇంక ఎందుకు వచ్చామంటే మన మా పెళ్లి మ్యారేజ్ వీడియోస్ ఉన్నాయి కదా రాజకుమారి నాయి, ఇంకా చూద్దామని చెప్పేసి చాలా నాలుగు అవుతుంది మెమరీ తీసుకొచ్చి కూడా ఇంకా చూడడం కుదరలేదు, వీలు కుదరలేదు అన్నమాట. అందుకని చెప్పేసి ఉదయాన్నే నేను ఇంకా వచ్చి చూశాను 10 గంటలకాంచి. 10 గంటలకాంచి మొదలు పెట్టుకొని 12 గంటలకు చూసి తర్వాత మందిరానికి వెళ్ళి ఇంక ప్రార్థనకి వెళ్ళి తర్వాత రాజకుమార్ కూడా చూడలేదు బాబా నాకు కూడా చూపి అని చెప్పేసరికి ఇంకా మన ఇంటికి వచ్చి ఇంకా ఇగో టీవీ ఉంది కదా మన దగ్గర, టీవీలో పెట్టుకొని మ్యారేజ్ వీడియోస్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి కూర్చొని అప్పుడే ఎలాగొన్నాం ఇప్పుడే ఎలాగొన్నాం చాలా మారిపోయాయని చెప్పుకుంటా ఆ మాట ఈ మాట చెప్పుకుంటా ఉన్నాం అన్నమాట. మా గుంటూరు బ్యాచ్ కూడా వచ్చారు మాట మా బావ వాళ్ళు. ఇంకా మీకు మన రోజు చెప్పాను కదా ఇంకా మా బావలు కూడా చాలా స్టార్ట్ చేయబోతున్నారని చెప్పేసి ఇంకా కమింగ్ సూన్ అండి. ఇంక రేపు ఎల్లుండి మా ఛానల్లో అయితే ఇంకా లింక్ ఇస్తాను, సపోర్ట్ చేయండి సరేనా? ఎప్పుడు బావా మరి ఇంకా స్టార్టింగ్ రేపేనా? మా మన V40 కొన్నారు కదా మొబైల్ కొని అక్కడ ఒక బ్లాగ్స్ అయితే ఇంకా 4-5 అయితే రికార్డ్ చేసి ఇంకా రెడీగా పెట్టుకున్నారు. అక్కడ ఈ 10 రోజులు ఏ వీడియోస్ తీస్తారని చెప్పేసి చూపిస్తాను. ఎడిటింగ్ కూడా పూర్తిగా అయిపోయింది అనుకుంటా. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మా తమ్ముడు ఛానల్లో ఫస్ట్ వచ్చేసి ప్రమోషన్ వీడియో అయితే మా చెల్లెలది ఇంకా ప్రమోషన్ వీడియో ఉంది. వాళ్ళ సంతాగా సపోర్ట్ చేయక ఎవరు సపోర్ట్ చేస్తారు కానీ ఇంకా వాళ్ళ ఛానల్లో నేను తీయమంటారా? నేను తీద్దామని అనుకున్నా కానండి, ఎందుకంటే మన రోజున నాకు జ్వరం వచ్చి ఈ 15 రోజులు ఇంకా యూట్యూబ్ ఛానల్ 2 ఛానల్ అయితే మా సెకండ్ ఛానల్ అయితే అసలు వీడియోస్ పోస్ట్ చేయలేదు. మెయిన్ ఛానల్ అసలుకి రోజు మార్చి రోజు పోస్ట్ చేసి వస్తుంది. 2 ఛానల్ అయితే అసలు రీచ్ పడిపోయి మొత్తం అసలుకి ఇప్పుడు మనం వీడియో పోస్ట్ చేయగానే గంటకి 5,000 మంది అని చూసేవాళ్ళు, ఇప్పుడు కనీసం 2,000 మంది చూడడానికి కూడా కష్టమైపోతుంది. ఇప్పుడు ఈ మూమెంట్లో పోస్ట్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అయినప్పటికీ ఏమైంది లేండి, చూసే 4,000 మంది అయినా 1,000 మంది అయినా ఇంకా మా బావ వాళ్ళు రేపు మా ఛానల్ అయితే ఇంకా స్టార్ట్ చేస్తారు, మీకు పోస్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఇంకా చూసి సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఇంకా మా సపోర్ట్ చేస్తారని చెప్పేసి మనసారి కోరుకుంటున్నాను. మా తమ్ముడు ఛానల్లో కూడా ఇంకా రేపు ఎల్లుండి ఇంకా నాట్లు సీజన్ అయితే మొదలైనాయండి. మా తమ్ముడు నాట్లు వేయాలి, మేము నాట్లు వేయాలి, మా చెల్లెమ్మ వచ్చింది కాబట్టి ఇంకా ఒకసారి అక్కడ అంటే ఇంకా ఆడపిల్లతో నాటు చేయించుకుంటే మంచిది కదా. మహా ఏమంటారు ధనలక్ష్మి ఇంటికి వచ్చింది అంటారు కదా. అలానే ఇంకా మన చేతుల్లో అలానే మా తమ్ముడు చేతుల్లో ఇంకా వీడియోస్ మాత్రం చాలా బాగుండిపోతున్నాయి, ఇంకా మిస్ అవ్వకండి సరేనా? ఏంది మా అల్లుడే అయితే వాడు బట్టలు లేకుండా పొద్దునుంచి ఆది మానవులు అటు ఇటు తిరుగుతున్నాడు తప్ప బట్టలు వేసుకోవట్లేదు అసలు. అలా ఉంటుంది మా బ్యాచ్ అంతా. మా సుహాసిని మాత్రం నెంబర్ వన్గా అటు ఇటు తిరుగుతా ఉంది, ఆ పని పని చేస్తా. మా తమ్ముడేమో మధ్యాహ్నం చెల్లి ఇంకా 6 ఎకరాలకి నీళ్ళు వేసుకొని రేపు దమ్ము తొక్కిచ్చి ఎప్పుడో నాటు ఈ నైటేనా తొక్కిచ్చేది? ఇంకా నాటు 10 రోజులనా? 3 రోజులు 3 రోజులు కాబట్టి తెల్లారి బయలుదేరు మాత్రం అంతే కదా చూడండి మన మీద రూపాయి చేస్తుంది. ఇంకా చూడండి ఇంక రేపు పొలం పనులు వీడియోస్ మాత్రం అలానే మా బావ వాళ్ళు మా చెల్లెలతో పాటు ఇంక వీడియోస్ రాబోతున్నాయి. తర్వాత వచ్చేసి దీవెన వాళ్ళు మహేంద్ర వాళ్ళు ఎందుకన్నా పడతలేదని నేను చెబుతా ఉన్నారు కదా. ఇంకా దీవెన వాళ్ళ సిస్టర్ది మ్యారేజ్ అయితే సెలబ్రేషన్ అయితే జరుగుతూ ఉంది ఒంగోలులో. ఇంకా సెలబ్రేషన్ పనుల మీద అయితే మహేంద్ర అన్న దీవెన అక్కడ ఉంటున్నారన్నమాట. చాలామంది వాళ్ళని కూడా చూపి నాని అంటా ఉన్నారు, నేనేమో అటు వెళ్ళడం కుదరట్లేదు, ముఖ్యంగా నాకు బాగలేక నేను ఎటు అసలుకి అడుగు తీసి అడిగలేకపోతున్నాను అంత పరిస్థితి ఉందన్నమాట. ఇప్పుడిప్పుడు కొంచెం రికవర్ అవుతున్నాలే సరేనా? తర్వాత వచ్చేసి నానమ్మ కూడా వచ్చింది. హాయ్ అమ్మా. హాయ్ అండి. మనోరాలు తీసుకొచ్చుకుందాం ఇక్కడికి. సరే ఇంకమ్మా సుహాసిని చక్కగా ఆట ఆడుకున్నా. సుహాసిని హాయ్ చెప్పరా, సుహాసిని హాయ్ చెప్పు మమ్మీ. ఇంకా ఈరోజు సండే కదా మీ అందరికీ హ్యాపీ సండే. ఇంకా సండే అనగానే మనకి ఖచ్చితంగా నాన్ వెజ్ ఉండాల్సిందే. నాన్ వెజ్ అయితే ఇంకా వస్తా మా నాన్న ఉదయం తీసుకొచ్చాడు అల్లుడు అని కూతురు వచ్చిందని చెప్పేసి. ఏం అయినయా నువ్వు తెచ్చావా? ఓహో ఎక్కడా గుంటూరులో తీసుకొచ్చావా? ఓహో సరేనండి, నేనేమో ఇంక నీసి తినకూడదుగా. ఇంకా మా బావ వాళ్ళు వీళ్ళందరూ పార్టీ చేసుకుంటున్నారని చెప్పేసి నా కోసం రాజకుమారి ఏదో ఫ్రైయో ఏదో కూర చూపిద్దాం పద. మ్యారేజ్ వీడియోస్ ఎప్పుడు రాజే మనం పోస్ట్ చేసేది మరి మనీ ఇప్పుడు దాకా అమ్మమ్మ అడిగింది చూస్తానని.
పెట్టకూడదు మరి చూసేదే కదా. ఇంకా మన మా రాజకుమారి అలా నా ఇద్దరి మా ఇద్దరి వీడియోస్ మ్యారేజ్ వీడియోస్ కూడా ఇంకా కమింగ్ సోన్ అండి. ఇంకా కొన్ని రోజులు పోస్ట్ చేస్తాను. రాజకుమార్ కూడా ఈ రోజు చూసింది మాట 5 సంవత్సరాల తర్వాత మా మ్యారేజ్ వీడియో చూసేయగలే భలే ఇంకా కిలకిల నవ్వుతా ఉంది. బాగుండే బాబు బాగుండే బాబు అని చెప్పేసి ఇంకా ప్లేట్ తోముకుంటుంది. తర్వాత వచ్చేసి అన్నం కూడా వండేశారు. నాకేనా అన్నం వేడన్నవా? అది వండే రైస్ వేడి వేడి రైస్. అందరు భోజనం చేశారా? బాగోలేనాడా? తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇంకా దొండకాయ కర్రీ నా కోసమే. ఇంకా మటన్ చికెన్ ఒక వారం దాకా లేదు, ఇంకొక వారం ఆగితే తర్వాత మనకు మంచి మంచి బ్లాగ్స్ వస్తాయి. ఫ్రై బిర్యానీలు చెయ్యాలి ఎందుకంటే చాలా తినాలనిపిస్తుంది కానీ పరిస్థితి బాగాలేనప్పుడు ఏమేమి తినొచ్చు అందుకని చెప్పేసి కొంత రోజులు ఆపేసాం అన్నమాట. అంటే దేశం మొత్తం తుడిసేసారు. అయిపోయింది అయిపోయిందిగా మటన్ కర్రీ. ఇంకా ఇప్పుడే మళ్ళీ మా తమ్ముడాను మా నాన్న ఇంకా భోజనం చేసి మళ్ళీ చాలకెళ్ళి నీళ్ళు పెట్టుకొని రెండు మూడు రోజులు నాటారు కదా దమ్ము తొక్కడానికి. మందేమో మందు కూడా రేపు ఎల్లుండు రేపు గినాలు మెన్నయ్య చెప్పాను కోదరాజుకి గినాలు వేస్తాలే బాబు అని చెప్పాడు. ఇంకా నేను ఒక్కరిని వేద్దామంటే నాకేం ఓపిక ఉండట్లేదండి అందుకని చెప్పేసి కాంట్రాక్ట్ ఇచ్చేసాను. ఇంకా ఏముంది స్పెషల్ ఏమి లేదుగా ఎందుకండి దొండకాయనో వైట్ రైస్ ఇంకా భోజనం చేసేసి ఇంకా ఒక అరగంట మా నాన్నతో ఆ మాట ఈ మాట మాట్లాడుకొని బయలుదేరుతాం. మరి గట్టి మాట్లాడాలా భుజి మళ్ళీ ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. మరి చెప్పలేదు వెజిటేబుల్ వెజిటేబుల్ బిజినెస్ స్టార్ట్ చేశారండి. పేరేం పెట్టారు మరి భుజి బిజినెస్ వెజిటేబులా? ఇగోండి దోసకాయలు తర్వాత వచ్చేసి ఇంకా అల్లం టమాటాలు యాపిల్ కూడా ఇంకేం బావ సంగతి. ఇంకా మరి వీడియోస్ ఏమే కుకింగ్ వంట నువ్వు వంటలు చేసేది మా అమ్మాయి వంటలు చేసేది ఆదర్శ మా బావా మన ఏదో గ్లాసులు వేసి తిప్పు గిర్రా గిర్రా తిప్పు అంటున్నాడు ఏమో అది మిక్సింగ్ మిక్సింగ్ అంటుంది చాలా ఫన్నీ కూడా అని చెప్పేసి మీ బావ కూడా చాలా బాగా తమాషా మాట్లాడదాం అని చెప్పేసి అంటా ఉన్నారు మా సరే సరే రా చేస్తా. ఓకేనండి ఇంకా భోజనం చేసేసాను. ఇంకా మాదర్స్ కూడా ఉన్నాడుగా అక్షయ్ గారు. ఇంకా పిల్లలందరికీ స్నానం చేయించింది. అవి ఇడి ముక్కేది సిగ్లి ఇగ్లెత్తండు ఏరా ఎట్టారే చెప్పు అక్షయ్. ఇప్పుడు దాకా పిల్లలు ఇంకా అందరికీ అయితే స్నానం చేయించింది ఇంకా సువాసినికి సాహస్ బాబుకి ఆదర్శ్ గారికి అందరికి. సువాసిని ఇటు అరే సువాసిని మాట్లాడతలేదు. ఇంకా అమ్మ నాన్న నాన్న అరే నాన్నమ్మ అక్కడ కూర్చున్నారన్నమాట. ఇంకా మేము మన చెప్పే కదా మన మొట్టవాళ్ళు వచ్చారని చెప్పేసి వంటలు అయితే చేస్తూ ఉన్నారు అక్కలు అవుతూ ఉన్నారు. సరేనండి మరి ఇంకా ఇంటికి వెళ్దాం మనం. ఇంకా మన రోజును మీకు చూపించే చెప్పే కదండి మనకు ముఠాలు వచ్చారండి మనం 30 ఎకరాలు వేయాలని చెప్పే కదా ఇంకా నాటేయడానికి వచ్చారని చెప్పేసి రేపు ఎల్లుండో మంద కూడా వేయాలి 1 ఎకరం. సోసని రారా దా హాయ్ అవుతావా? హాయ్ చెప్పు ఇటు చూడు మాట్లాడు. ఏం కూరలు అక్క సండే స్పెషల్ ఏంది? చికెనేనా? ఈరోజు పనులకు వెళ్ళారా? ఎన్ని ఎకరాలు వేసారు? 3 ఎకరాలు వేసారా? ఎంతమంది మీరు మొత్తం? 20 మందా? సరే మరి హాయ్ చెప్పు వాళ్ళకి ఆంటీ వాళ్ళు హాయ్ చెప్పు. ఓకేనండి ఇంటికి అయితే వచ్చేసాము. ఇప్పుడు టైం చేసి ఇంకా 9:30 మధ్యలో అవుతా ఉంది. ఇంకా
మా నాన్నమ్మ ఉంది కదా, మా నాన్నమ్మ తీసుకెళ్లి గుండె పనులు వదిలిపెట్టి ఇంటికి వచ్చాను. ఇంకా ఇంటికి వచ్చేలోపు దారి మధ్యలో మా నాన్న ఫోన్ చేసి, అబ్బాయి తమ్ముడు వస్తున్నాడు రా, చేను పైకి పోయి నీళ్ళు పైన ఆగినట్టుండి అడ్డీలు ఎవరు పడేశారు, అడ్డీలు కట్టుకొని మళ్ళీ రానిరా అని చెప్పేసి తమ్ముడికి హెల్ప్ చేయపోరా అని చెప్పాడు. సరే నాన్న వెళ్తా అని చెప్పాను. అలా అన్నానా లేదు దారి మళ్ళీ మా మహేంద్ర అన్నారు కదా, మహేంద్రని తీసుకొని ఇంకా మా తమ్ముడు వెళ్ళి ఇంకా చేలు పనులు చూసుకుంటున్నారంట. ఇంకా నేను త్వరగా మళ్ళీ మన ఇంటికి వెళ్ళి ఇంకా రాజకుమారిని పిల్లల్ని ఇంకా తీసుకొని ఇక్కడికి వచ్చాను అన్నమాట. సరేనా, ఇంకా ఈరోజు జరిగిన బ్లాగ్ అయితే ఇది, వీడియో ఎలాగని చెప్పేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇంటర్ మీకు కొత్తగా మీ పరిచయం చేయించారు కదా, మన ఇంటికి ఉంటున్న వాళ్ళు వాళ్ళు వచ్చేసేసి ఇంకా మనకి మన పొలం వేసుకుంటున్నాం కదండి, అయితే దానికి ఇంకా నాటలేయడానికి వాళ్ళు తూర్పు నుంచి వచ్చారన్నమాట. శ్రీకాకుళం, ఒరిస్సా ఇలా ఊర్లు ఉంటాయి, అయితే నర్సరాపేటలో ఉంటారు వాళ్ళు. ముఠా అంతా ఇంకా ఒక 10 ముఠాలు ఉంటాయి మనకు ఇష్టం వచ్చినట్టు. ఇంకా అంటే ముఠాలు చాలా ఉంటాయి కదా, వాటిల్లో ఇంకా మాకు ఇలాగ కావాలి మనుషులు, మాకు ఇలాగ పొలం ఉంది, ఇలా వరి వేసుకోవాలి, మాకు ఇంతమంది కావాలంటే ఇంకా అక్కడ మాట్లాడుకొని డీలింగ్ ఇంకా వాళ్ళ మనుషులు తెచ్చుకొని మనం నాటేపించుకుంటాం అన్నమాట. ఇంకా మేము కూడా ఒకప్పుడు మిరగాయలకి, పత్తికి, సిమెంట్ పనికి ఇలాగ తూర్పు వెళ్ళేవాళ్ళమాట. ఏదైనా కానీ వలస వెళ్ళేవాళ్ళం, అలానే ఇంకా పనులకు వచ్చారన్నమాట. వాళ్ళకి వెళ్ళి పనులు అయిపోయినాయి అంటే ముందుగానే అయిపోయి ఇటు వచ్చి చేసుకుంటున్నారు. తప్పేముంది, పనులు ఎక్కడ చేసుకున్నా హ్యాపీగా చేసుకోవడం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ సిచ్యువేషన్స్ అన్నీ మేము చూసాం కదా, మిరగాయలకి వెళ్తే, ఉదయాన్నే వెళ్తే, ఎందుకంటే కాంట్రాక్ట్ ఒప్పుకునేది మేము. కాంట్రాక్ట్ ఒప్పుకున్నామంటే ఇంకా అసలుకి ఇక ఇలాగ మంచులు తాడానికి కూడా సమయం ఉండదు, భోజనం చేయడానికి కూడా సమయం ఉండదు. ఎందుకంటే ఇంకా ఒక 20 మందిలో అందరూ ఎవరు వాళ్ళు ఆ మిరగాయలు పీక్కుంటుంటే అంటే కోసుకుంటుంటే ఇంకా ఎవరికి ఏమంటారు ఆకలి చెప్పండి. ఎందుకంటే వాడు ఒక కేజీ ఎక్కువ కోసుకుంటున్నాడరా, వాడు ఒక 1/2 కేజీ ఎక్కువ కోసుకుంటున్నాడరా, అరే వాడు మూట నిండిందిరా త్వరగా, మన మూట ఎప్పుడు నిండిద్దిరా అని చెప్పేసి ఈ భోజనం చేయడం కానీ మంచిగా తాగడం కూడా ఉండదు. అంత ఆసక్తితో ఆతృతతో కోసుకుంటూ ఉంటారన్నమాట. మిరపకాయలైనా కానీ పత్తి అయినా కానీ ఏదైనా కానీ కాంట్రాక్ట్ అంటే అప్పుడు కేజీ 12 రూపాయలు ఆ మధ్యలో ఇచ్చేవాళ్ళు, కింటా కోస్తే 1200 వచ్చేవి. 1200 ఒక్కొక్కళ్ళు బాగా సీనియారిటీ వాళ్ళు ఒక్కళ్ళకి వస్తారు కింటా, వాళ్ళు 1200 వచ్చినట్టు ఆ రోజుకి. ఇద్దరు జదమి కూడా కింటాకి వస్తారు భార్య భర్తలు. అలాగ ఎవరు ఓపుగా వాళ్ళలేండి, అన్ని మనిషి కంటే ఎక్కువే కాదు మంచిళ్ళు ఈ భోజనాలు ఇవన్నీ మానుకొని చేస్తే తర్వాత చేస్తాం, రెండు రోజులు చేస్తాం, 3 రోజులు చేస్తాం, లేకపోతే 1 వారం చేస్తాం, తర్వాత బాడీకి ఏమైనా ఎఫెక్ట్ కొడితే ఆ ఉన్న డబ్బులు కూడా మొత్తం పోతాయి. అందుకని ఏదైనా అత్యాశ పడకుండా వద్దులేమా మనకున్న దాంట్లో సవాలు అని చెప్పేసి నిదానంగా చేసుకొని టయానికి భోజనం చేయడం, టయానికి చేయడం జరిగేది. అయినప్పటికీ దేవుడు దేవాలయం మన కూలి మనకు వచ్చేది, సంపాదించుకునే వాళ్ళం, యువత తక్కువ కానీ 4 రోజులతో పాటు సంపాదించుకునే వాళ్ళం. సరేనా, నాకు చెప్పడానికి బాగుంటుందిలే, మీకు కొంచెం ఏమంటారు బోరింగ్ ఉండొచ్చు, సరేనా, నా హ్యాపీనెస్ చేస్తున్నాను అన్నమాట. సరేనండి, ఇంకా మీ అందరికీ గుడ్ నైట్. నెక్స్ట్ వీడియో చూద్దాము, నెక్స్ట్ వీడియోలో ఏం చూద్దాము, మంచి మంచి వీడియోస్ రాకపోతున్నాయి ఇక మీకు చెప్పాక ఇంతాక మా చెల్లెల వీడియోస్ అని చెప్పేసి, అలానే పొలాల వీడియోస్ ఇలాగన్నీ రాకపోతున్నాయి. ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్ కూడా చేయబోతున్నాను. ఫుడ్ ఛాలెంజ్ కూడా ఏంటి అంటే చికెన్లో మటన్లో కాదు, ఓన్లీ ఫ్రూట్స్తో ఈసారి ఫుడ్ ఛాలెంజ్ చేయబోతున్నాము. కమింగ్ సూన్, బాయ్, గుడ్ నైట్, జాగ్రత్తగా ఉండండి, మేము జాగ్రత్తగా ఉంటాం. సరేనా, నా ముక్కు వచ్చే కొంత కొంచెం ఫస్ట్లో నలుపు బాగుండేది, ఇప్పుడు నలుపు అనేది కొంచెం ఇరిగిపోతూ ఉంది. ఇప్పుడు జ్వరాలు వస్తూ ఉండే, జ్వరాలు మాత్రం ఆర్ఎంపి డాక్టర్కి దగ్గర చూపించుకోవచ్చు, 1-3 రోజులు చూపించుకొని తగ్గకపోతే మాత్రం ఎమర్జెన్సీగా పెద్ద డాక్టర్ దగ్గర పోయి చూపించుకోండి. జ్వరాలు ఈ రోజులు నమ్మేది లేదు, జ్వరాలు కూడా అసలు మామూలు జ్వరం వచ్చినా కూడా పెయిన్స్ జ్వరం తగ్గినాక పెయిన్స్ మామూలుగా మనిషిని అలడేయట్లేదు. అందుకని చెప్పేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, జ్వరం వచ్చిన ఎమ్మటినే పెద్ద డాక్టర్ దగ్గరికి 1 రూపాయి పోతే పోయి టెస్ట్ చేయించుకొని దాని తగ్గ కోర్స్ తీసుకోవడం మంచిది నా సలహా ప్రకారం. ఎందుకంటే నేను తీసుకోకుండా కొంచెం లేట్ అయినందుకే, అంటే మనకి ఎక్కువ చికెన్ కొన్ని ఎక్కువ ఏం కాలేదు, టైంగా చూపించుకున్నాము కానీ కొంచెం ఇంకా ముందు చూపించుకున్నట్టే ఇంకా త్వరగా తగ్గేది. సరేనా, ఇంకా వీడియోస్ చాలా లేట్ అయిపోతున్నందుకు క్షమించండి, వీడియోస్ తీయడానికి ప్రయత్నిస్తాను. ఓపిక లేకే, సహనం లేకనే ఈ పెయిన్స్ వల్ల ఇంట్రెస్ట్
వీడియోస్ తీయాలని ఇంట్రెస్ట్ లేకనే తీయలేకపోతాను అనమాట. నన్ను క్షమించండి. ఇంకా దేవుడి దయవల్ల మెల్లమెల్ల తగ్గుతుందిలేండి. మంచి వీడియోస్ తీయడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా? ప్లీజ్ లైక్ చేస్తారే కొత్త వస్తే. గుడ్ నైట్.